హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నా పేరు సుమన్ షేపానా. ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ప్రతి ఒక్కరికి నా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఉపయోగపడే విధంగా ఇక్కడ నేను తెలుగు కంటెంట్ రూపొందించి ఈ ఛానల్ ద్వారా మీకు ఇస్తున్నాను. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నవారు, విజిట్ చేసిన వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మనం మొదటగా 6వ తరగతి తెలుగు వాచకంని తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇప్పటికే అమ్మఒడి పూర్తి చేసుకున్నాం. దాని తర్వాత తృప్తి పాఠ్యభాగం పూర్తి చేసుకున్నాం. 3వ పాఠ్యభాగం మా కొద్ది తెల్ల దొరతనం, ఈ పాఠం కూడా పూర్తి చేసుకున్నాం. 4వ పాఠం సమయ స్ఫూర్తిలోకి వచ్చాం. ప్రీవియస్ కంటెంట్ ఎవరైనా చూడని వారు ఉంటే ప్లేలిస్ట్లో 6వ తరగతి తెలుగు బాట ఉంటుంది, వెళ్ళి చూడండి. సరే, విషయంలోకి వచ్చేద్దాం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మాట్లాడుకోబోతున్న పాఠ్యాంశం సమయస్ఫూర్తి, 6వ తరగతి తెలుగు కంటెంట్. సమయస్ఫూర్తి శీర్షిక యొక్క అర్థం ఏంటండి? సమయస్ఫూర్తి అంటే అర్థం ఏంటి అంటే, ఏదైనా ఒక చిక్కులో మనం పడినప్పుడు, ఏదైనా ఒక సమస్యలో చిక్కుకున్నప్పుడు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు, అటువంటి సందర్భంలో తలొక్కున అప్పటికప్పుడు స్పాంటేనియస్గా వచ్చేటటువంటి తెలివి, ఉపాయం, అప్పటికప్పుడు వచ్చేటటువంటి ఉపాయం, తెలివి లేదా లౌక్యం ద్వారా ఆ సమస్య నుంచి, ఆ చిక్కు నుంచి, ఆ ప్రమాదం నుంచి, ఆ అపాయం నుంచి బయటపడడమే సమయస్ఫూర్తి అని చెప్పి మనం పేర్కోవచ్చు. సో ఇక్కడ సమయస్ఫూర్తి అంటే అర్థం ఏంటి? లౌక్యము, ఉపాయము, తెలివి కదా, ఈ మూడు అర్థాలు వస్తాయి. సమయస్ఫూర్తి పాఠ్యభాగం శీర్షిక యొక్క అర్థంని మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందుతుంది? సమయస్ఫూర్తి పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందుతుంది? సమయస్ఫూర్తి పాఠ్యభాగం అనేది కథా ప్రక్రియకి చెందుతుంది. ఇది ఒక బిట్. సమయస్ఫూర్తి పాఠ్యభాగంలో ఇతివృత్తం ఏమిటి? ఇతివృత్తం కూడా సమయస్ఫూర్తి. క్లియర్? ఇకపోతే ఉద్దేశ్యం, ఈ పాఠ్యభాగం ఏ ఉద్దేశంతో వచ్చింది? సమయస్ఫూర్తి పాఠ్యభాగం యొక్క ఉద్దేశ్యం పశుపక్షియాదులతో కూడిన చిన్న చిన్న కథల ద్వారా విద్యార్థుల్లో విలువల్ని పెంపొందింపు చేయటం ఈ పాఠ్యం యొక్క ఉద్దేశ్యం. విలువలు, నెక్స్ట్ కవి పరిచయం. సమయస్ఫూర్తి పాఠ్యభాగం రచయిత లేదా కవి ఎవరండి? కందుకూరి. వీరేశలింగం పంతులు గారు.
మన క్లాసులు ప్రశాంతంగా ఉంటే, ప్రశాంతంగా అలా నడుస్తూ ఉంటే జాగ్రత్తగా వినండి. కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క, సారీ, సమయస్ఫూర్తి పార్టీ భాగం యొక్క కవి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఓకే, క్లియర్. ఈయన కాలం 1848 ఏప్రిల్ 16న జన్మించారు. కందుకూరి వారు ఎప్పుడు జన్మించారండి? 1848 ఏప్రిల్ 16. నేను ఫస్ట్ సంవత్సరం ఎందుకు ముందు తీసుకొచ్చాను, ఎప్పుడు కూడా చూడండి, మన ప్రిపేర్ అవుతున్నది కాంపిటేటివ్ ఎగ్జామ్కి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు డేట్స్ ఎప్పుడు కూడా ముందు ఇయర్స్, సంవత్సరాల ముందు గుర్తుపెట్టుకోవాలి, తర్వాత నెలలు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆటోమేటిక్గా సంవత్సరము నెల గుర్తుంటే ఆటోమేటిక్గా తేదీ గుర్తు లేకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో మన బిట్స్ని అక్కడ ఎలిమినేట్ పద్ధతిలో, ఎలిమినేషన్ మెథడ్లో గుర్తించడానికి అవకాశం అనేది ఉంటుంది. అసలు సంవత్సరమే కన్ఫ్యూజ్లో ఉంటే కష్టం కదా. కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు చెబుతున్నాను, నాట్ ఓన్లీ తెలుగు, మీరు ఏదైనా సబ్జెక్టు జీకే అవ్వచ్చు లేదా ఇంకోటి అవ్వచ్చు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు అక్కడ తేదీలు, సంవత్సరాలు అవి వచ్చినట్టు, అంటే అవి చదువుకోవాల్సి వస్తే ముందు సంవత్సరాలని గుర్తుపెట్టుకోండి, నెలల్ని గుర్తుపెట్టుకోండి. ఎంతో పేపర్ టఫ్గా ఉంటే తప్పించి సంవత్సరము నెల గుర్తుంటే మ్యాక్సిమం మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సంవత్సరం ముందు గుర్తుంటే, సంవత్సరం అనేది ముందుగా మనం గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా నెల తేదీ మనం పెట్టేస్తాం. ఓకే, మ్యాక్సిమం సంవత్సరాల్లోనే కన్ఫ్యూజ్ చేస్తాడు. లేదు అన్నప్పుడు నెల కూడా గుర్తుందనుకో, సమస్య లేదు. ఇంకా టఫ్గా వస్తే తప్పించి తేదీలతో సహా మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ మ్యాక్సిమం సంవత్సరం మనం గుర్తుంటే కొంతవరకు ఆన్సరు మనం సేఫ్గా గుర్తించగలం. మరి 1848 ఏప్రిల్ 16వ తేదీన ఈయన జన్మించారు. ఎవరు జన్మించారు? కందుకూరి వీరేశలింగం పంతులు. తర్వాత 1919 మే 25వ తేదీన ఈయన మరణించారు. అవునా? 1919 మే 25 మరణం. ఇదే సంవత్సరం కదా జలియన్ వాలాబాగ్ వృత్తాంతం జరిగిన సంవత్సరం 1919 కదా, జలియన్ వాలాబాగ్. ఇది 1848 ఏప్రిల్ 16న జన్మించారు, 1919 మే 25న మరణించారు. ఆయన జన్మస్థలం ఏది? కందుకూరి వారు జన్మించిన ప్రదేశం, కందుకూరి వీరేశలింగం పంతులు గారి జన్మస్థలం ఏది బిట్టు? రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరం. కందుకూరి వీరేశలింగం పంతులు గారి పూర్వీకులు నేటి ప్రకాశం జిల్లాలోని కందుకూరు ప్రాంతానికి చెందినవారు. చూడండి, కందుకూరి వీరేశలింగం పంతులు గారి పూర్వీకులు, తాత ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వీరు ప్రకాశం జిల్లాలోని కందుకూరు ప్రాంతానికి చెందినవారు. ఓకే, వీరు రాజమండ్రికి వలస వచ్చడం జరుగుతుంది. రాజమండ్రికి వలస వచ్చి రాజమండ్రిలో స్థిరపడడం అనేది జరుగుతుంది. కాబట్టి వారు కందుకూరు నుంచి వలస వచ్చారు కాబట్టి ఆ ఊరి పేరు మీదుగానే కందుకూరి అనేది వీరి ఇంటి పేరు స్థిరపడిపోయింది. కందుకూరి వీరేశలింగం పంతులు. ఓకే, ఆయన జన్మస్థలం రాజమహేంద్రవరం. తల్లిదండ్రులు ఎవరు? తల్లిదండ్రులు తల్లి పున్నమ్మ, తండ్రి సుబ్బారాయుడు,
తల్లి పున్నమ్మ, తండ్రి సుబ్బారాయుడు. ఇకపోతే భార్య కందుకూరి వీరసింగం పంతులు గారి భార్య ఎవరు? ఈమె పేరు బాపమ్మ. బాపమ్మ, బాపమ్మ కందుకూరి వీరసింగం పంతులు గారికి పెళ్ళైనప్పటికీ ఆయన వయస్సు 13 సంవత్సరాలు. కందుకూరి వీరసింగం పంతులు గారి వయస్సు 13 సంవత్సరాలు. తన భార్య బాపమ్మ వయస్సు 8 సంవత్సరాలు. ఆశ్చర్యంగా ఉంది కదా? ఎస్, కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క వయస్సు 13 సంవత్సరాలు, భార్య బాపమ్మ వయస్సు 8 సంవత్సరాలు. వీరిది బాల్య వివాహం. అందుకే తర్వాత కాలంలో ఈయన బాల్య వివాహాల మీద సంఘ సంస్కరణ ఉద్యమాలు నడిపించారు. వాటి గురించి తెలుసుకుందాం. సరే, అయితే ఇక్కడ చూడండి, భార్య బాపమ్మ. అయితే ఈవిడని, బాపమ్మ గారి పేరుని రాజ్యలక్ష్మమ్మ పేరుగా మార్చడం జరిగింది. రాజ్యలక్ష్మమ్మ, ఓకే, రాజ్యలక్ష్మమ్మ అన్న పేరుగా మార్చడం జరిగింది. ఎవరు మార్చారు? కందుకూరి వీరసింగం పంతులు గారి అమ్మగారు, అంటే రాజ్యలక్ష్మమ్మ గారి అత్తగారు, వాళ్ళ అమ్మగారి పేరుని పెట్టుకోవడం జరిగింది. ఇది ఇకపోతే కందుకూరి వీరేశలింగం పంతులు గారి బిరుదుల్ని చూద్దాం. బిరుదులు, ఈయనకున్నటువంటి బిరుదులు, గద్య తిక్కన, కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క బిరుదులు గద్య తిక్కన, గద్య తిక్కన. పద్య తిక్కన గారు మన తిక్కన గారు, మహాభారతం రచయిత నన్నయ్య తిక్కన ఎర్రన, తెలుగు కవిత్రయంలో 2వ వాడు, అద్వితీయుడు తిక్కన గారు కదా. ఆయన పద్య కవిత్వానికి తిక్కన, గద్య కవిత్వానికి తిక్కన కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సరేనా? అయిందా? గజ్జి తిక్కన. తర్వాత నవయుగ వైతాళికుడు, నవయుగ వైతాళికుడు, నవయుగ వైతాళికుడు. ఇక ఈయన యొక్క ఉద్యోగ ప్రవృత్తిని మనం పరిశీలన చేస్తే, గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేరాలంటే లంచం కట్టాలి. మరి న్యాయవాద వృత్తిలో స్థిరపడాలి అంటే అబద్ధాలు ఆడాలి. క్లయింట్ల తరఫున కేసులు వాదించేటప్పుడు ఎన్నో అబద్ధాలని ఆడాల్సి ఉంటుంది. అది నచ్చనటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఈయన అధ్యాపక వృత్తిని చేపడతారు. ఉపాధ్యాయుడు, తెలుగు అధ్యాపక వృత్తిని చేపడతాడు. అలాగా రాజమహేంద్రవరంలో 25 సంవత్సరాల పాటు తెలుగు అధ్యాపకుడిగా తన వృత్తిని నిర్వర్తించి, తర్వాత మద్రాసు, తమిళనాడులోని మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో కూడా 5 సంవత్సరాలు తెలుగు ఆచార్యులుగా పనిచేస్తారు. ఇది కందుకూరి వీరసింగం పంతులు గారి వృత్తి. ఇకపోతే మనం ఏం చెప్పుకున్నాం, ఆయన పేరు చెప్పుకున్నాం, అంటే పార్టీ భాగం యొక్క సమయస్ఫూర్తి పార్టీ భాగం శీర్షిక యొక్క అర్థం చెప్పుకున్నాం, ప్రక్రియ చెప్పుకున్నాం, ఇతివృత్తం చెప్పుకున్నాం, ఉద్దేశం చెప్పుకున్నాం, కవి పరిచయంలో ఆయన పేరు చెప్పుకున్నాము, తర్వాత ఆయన ఎప్పుడు జన్మించారు, ఎప్పుడు మరణించారు అనే విషయాలు మనం చెప్పుకున్నాం, ఇకపోతే ఆయన రాజమహేంద్రవరంలో ఎక్కడ జన్మించారు అనేది చెప్పుకున్నాం, తల్లిదండ్రుల పేర్లని చెప్పుకున్నాం, అలాగే భార్య పేరుని చెప్పుకున్నాం, తర్వాత బిరుదులు గజ్జదిక్కన, నవయుగ వైతాళికుడు అన్నటువంటి బిరుదుల గురించి మనం చెప్పుకున్నాం. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఈయన సంఘ సంస్కరణ ఉద్యమం ఎక్కువగా స్త్రీల గురించి ఎక్కువగా ఈయన
ఉద్యమాలు లేవదీశారు. అంటే స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మన తెలుగునాట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన తెలుగునాట స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ఈ స్త్రీజాతికి ప్రాతస్మరణీయుడు అని చెప్పి కందుకూరి వీరేశలింగం పంతులు గారిని చెప్పొచ్చు. ప్రాతస్మరణీయుడు అంటే ఉదయాన్నే లేవగానే స్త్రీలు పూజించదగినటువంటి వ్యక్తి, ఉదయాన్నే లేవంగానే గుర్తు చేసుకోదగినటువంటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఈ మాట ఎందుకంటున్నాను అంటే చూడండి, అసలు స్త్రీల కోసం కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఏం చేస్తారంటే, మొదటగా బాల్య వివాహాలు తండ్రి బాల్య వివాహమే కదా, తనకు నచ్చలేదు, బాల్య వివాహాలని రూపుమాపడంపై ఆయన కృషి చేశారు. అంతేకాకుండా అక్కడితో ఆగిపోకుండా అప్పటి సమాజంలో ఇటువంటి సంఘ సంస్కరణ ఉద్యమాలు అంటే అది అంత ఆషామాసి విషయం కాదు. సమాజం నుంచి ఎంత పెద్ద తిరుగుబాటు ఉంటుందో మనం ఊహించవచ్చు. చాలా తిరుగుబాటు పెద్ద ఎత్తున ఉంటుంది. అర్థమవుతుందో, ఇది ఆ కాలం, ఈ కాలం కాదు. కాలం ఇది ఎప్పుడుది, 1848 నుంచి 1919 మధ్యకాలం. అంటే భారతదేశానికి ఇంకా స్వాతంత్రము రాలేదు. రాకపోవడం ఏంటి, అసలు అప్పుడు బెంగాల్ ఉద్యమం నడుస్తున్నటువంటి కాలం అది. అవునా, భారతదేశంలో బ్రిటిష్ వారు అప్పుడప్పుడే భారతదేశంలో వారి పరిపాలనని ఇక్కడ విస్తరింపచేసినటువంటి కాలము, బెంగాల్ ఉద్యమం జరుగుతున్నటువంటి కాలము. అవునా, పెద్ద ఎత్తున బాల గంగాధర తిలక్, లాల్ బాల్ పాల్ అటువంటి వారు బెంగాల్ ఉద్యమంని నడుపుతున్నటువంటి కాలము. ఇంకా అక్కడికి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఇంకా చాలా సమయం ఉంది. అటువంటి కాలంలో ఈయన బాల్య వివాహాల నిర్మూలనకై కృషి చేశారు. అంతేకాకుండా స్త్రీ విద్య కోసం కృషి చేశారు. స్త్రీ విద్యకై పురుషులతో సమానంగా స్త్రీలు కూడా చదువుకోవాలి, స్త్రీ ఎందుకు చదువుకోకూడదు, స్త్రీలు విద్యావంతులు అవ్వాలి, ఇంటికి దీపం ఇల్లాలు అని చెప్పి స్త్రీ విద్యా వ్యాప్తికై కృషి చేశారు. కృషి చేయడమే కాదు, బాలికల కోసము ప్రత్యేక పాఠశాలల్ని కూడా స్థాపించాడు. రాజమండ్రిలో బాలికల కోసం ప్రత్యేక పాఠశాలని స్థాపించాడు. అంతేకాకుండా కో ఎడ్యుకేషన్ అంటే బాలికలు బాలురతో కలిసి ఒకే స్కూల్లో లేదా ఒకే పాఠశాలలో కలిసి చదువుకోవచ్చు అని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి తెలుగుదేశంలో ఈ కో ఎడ్యుకేషన్ విధానాన్ని ప్రవేశపెట్టిన వారే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. అక్కడితో ఆగిపోకుండా వితంతు పునర్వివాహము, ఓకే, వితంతు ఉండండి, ఇక్కడ మొదటి బాలికల పాఠశాల, నెక్స్ట్ వితంతు పునర్వివాహము, ఈ అంశాల పట్ల ఎక్కువగా ఈయన ఉద్యమాలు లేవనెత్తారు. వితంతు పునర్వివాహం, వితంతు అంటే మీకు తెలుసు భర్త చనిపోయినటువంటి స్త్రీ, అవునా. మరి ఇప్పుడే చెప్పుకున్నాం, 8 ఇయర్స్కే రాజ్యలక్ష్మమ్మ గారికి వివాహం జరిగేటప్పటికి ఆవిడ వయస్సు 8 సంవత్సరాలు, అవునా. మరి ఆ టైంకే వివాహం చేస్తే తర్వాత ఒకవేళ ఏదైనా ఒక ప్రమాదవశాత్తు తన భర్త చనిపోతే ఇంకా అప్పటి నుంచి ఇంకా వితంతువుగా సమాజంలో తను బతకాల్సిందేనా? మరొక పెళ్ళి చేసుకోవడానికి అవకాశం లేదా? మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, మరి ఆడవాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అన్న ఉద్దేశం మీద వితంతువులు కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి వితంతు పునర్వివాహం అన్నటువంటి ఉద్యమంని ఈయన పెద్ద ఎత్తున నడిపిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఈయన పగలంతా సంఘ సంస్కరణ ఉద్యమాల్లో బిజీగా ఉండేవారు. పగలంతా ఉదయం లేచిన నుంచి
మళ్ళీ పొద్దుపోయే వరకు సంఘ సంస్కరణ ఉద్యమాలు బిజీగా ఉంటూ రాత్రికి అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటికి చేరుకుని సాహితీ రచన వ్యాసంగంలో ఈయన బిజీగా ఉండేవాడు. అంటే సమయం ఎక్కడ కూడా వృధా చేసేవాడు కాదు. ఉదయమంతా సంఘ సంస్కరణ ఉద్యమాలు సమాజం కోసం, రాత్రుల్లో సాహితీ పఠనం, అవునా, ఎన్నో సాహిత్య గ్రంథాలు రాయటం, సాహితీ వ్యాసంగం, పగలు సంఘ సంస్కరణ, రాత్రి సాహిత్యం. ఇది ఆయన యొక్క దినచర్య. అది 1881 డిసెంబర్ 11 అనుకుంటా, డిసెంబరు 11 1881 డిసెంబరు 11 ఏ తేదీన గౌరమ్మ అనే 8 సంవత్సరాల బాలికకు, అంటే 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వితంతువు గౌరమ్మ, చూడండి 8 సంవత్సరాల వితంతువు గౌరమ్మ, ఈవిడని గోగులపాటి గోగులపాటి శ్రీరాములు అనేటటువంటి యువకుడితో వివాహం జరిపించాడు. ఎప్పుడు? 1881 డిసెంబరు 11 ఓకే, 1881 డిసెంబర్ 11 ఈయన మొట్టమొదటి వితంతు పునర్వివాహంని నిర్వర్తించాడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. వితంతువు బాల వితంతువు ఎవరండి? గౌరమ్మ. ఆమె వయస్సు అప్పటికి 8 సంవత్సరాలు. మరి ఆవిడని వివాహం చేసుకున్న వ్యక్తి గోగులపాటి శ్రీరాములు. ఎక్కడ జరిపించాడు? కందుకూరి వీరేశలింగం పంతులు గారు వాళ్ళ ఇంటి వద్దే జరిపించాడు. తన గృహంలోనే ఈ వివాహాన్ని జరిపించాడు. ఆ విధంగా వితంతు పునర్వివాహానికై కందుకూరి వారు ఆయన ఉద్యమించడం జరిగింది. ఇప్పుడు కందుకూరి వారి సంఘ సంస్కరణ ఉద్యమాలు, సాహితీ వ్యాసంగం, వీటి గురించి కొంచెం తెలుసుకుని పాఠంని చెప్పి ముగించేద్దాం. మరొక 15 నిమిషాల్లో పాఠం ముగించేస్తాం. ఇకపోతే ఇప్పుడు మనం కందుకూరి వీరేశలింగ పంతులు గారి యొక్క సాహితీ వ్యాసంగం మరియు సంఘ సంస్కరణ ఉద్యమాలు వీటిని మనం చూద్దాం. సంఘ సంస్కరణ ఉద్యమాల విషయానికి వస్తే మనం ఇదివరకే మనం చెప్పుకున్నాం బాల్య వివాహాలు, వాటి మీద ఫైట్ చేశారు. దాని తర్వాత బాల్య వివాహాలు తర్వాత వితంతు పునర్వివాహం, స్త్రీల వితంతు పునర్వివాహం మీద ఫైట్ చేశారు. స్త్రీల విద్యా హక్కుల మీద ఫైట్ చేశారు. బాలికల కోసం ప్రత్యేక పాఠశాలల్ని స్థాపింపజేశారు. కుల వివక్షత మీద కూడా ఈయన ఫైట్ చేశారు. వీరేశలింగం పంతులు గారు ప్రముఖ హేతువాది. ఇకపోతే ఈయన చూడండి బ్రహ్మ సమాజంని స్థాపించారు. బ్రహ్మ సమాజం ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజ స్థాపకులు ఎవరు అని పెట్టుకొస్తే కందుకూరి వీరేశలింగం పంతులు గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్రదేశంలో యువజన సంఘాలని మొట్టమొదటిసారిగా స్థాపించిన ఘనత కందుకూరి వీరేశలింగం పంతులు గారికి దక్కుతుంది. ఈయనతోనే ఆంధ్రదేశంలో యువజన సంఘాలు స్థాపించడం అనేది ప్రారంభం అయ్యాయి. ఇకపోతే 1905 హితకారిణి సమాజం అనేటటువంటి ఒక ధర్మ సంస్థని స్థాపించారు. తన యావదాస్తిని వీరేశలింగం పంతులు గారు తనకున్నటువంటి యావదాస్తిని కూడా హితకారిణి సమాజంకి దారపోయడం జరిగింది. బిట్టు మీకు రావచ్చు, ఒక జీకే బిట్టు, డిఎస్సిలో జీకే బిట్టుకు కూడా రావచ్చు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు తన యావదాస్తిని ఏ సంస్థ కోసం
దారపోశారు అని బిట్టు వస్తే హితకారిణి సమాజం కోసం అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది జీక బిట్ రూపంలో రావచ్చు, తెలుగు కంటెంట్ రూపంలో రావచ్చు. ఇకపోతే చూడండి, ఇక్కడ శతకం మార్కండేయ శతకం రచించారు. శుద్ధాంధ్ర నిరోష్ట్య నిర్వచన నైషధం ఇక్కడ ఈ కావ్యంలో పెదాల అంటే నిరోష్ట్య నైషధం. నిరోష్ట్యం అంటే ఈ కథ చదివేటప్పుడు ఆ కథలో ఎక్కడా కూడా పెదాలు అనేవి కలవవు, అది నిరోష్ట్య నైషధం అంటే. ఇక్కడ ఇది నలదమయంతుల కథ, నలదమయంతుల కథ ఇందులో ఉంది. శుద్ధాంధ్ర నిరోష్ట్య నైషధంలో నలదమయంతుల కథ అనేది ఉంటుంది. ఇకపోతే రసిక జనరంజనం అన్నటువంటి ఒక ప్రబంధ కావ్యంని రచించారు. కందుకూరి వారు రచించిన శతకం మార్కండేయ శతకం. ఆయన రచించినటువంటి ప్రబంధము రసిక జనరంజనం అన్న ప్రబంధంని రచించారు. ఇకపోతే ఒక హేళనాత్మకమైనటువంటి వ్యంగ్యాత్మకమైనటువంటి కావ్యం అభాగ్యోపాఖ్యానం. ఇకపోతే సరస్వతి నారద విలాపము అన్నటువంటి ఒక పద్యాత్మక వ్యంగ్య ప్రహసనం రచించారు. అలాగే నాటకాల విషయంకి వస్తే వ్యవహార ధర్మ బోధిని అన్న నాటకం రచించారు. చమత్కార రత్నావళి, చమత్కార రత్నావళి. అలాగే అభిజ్ఞాన శాకుంతలం, కాళిదాసు సంస్కృతంలో అభిజ్ఞాన శాకుంతలంని రచించారు, తెలుగులో కందుకూరి వారు రచించారు. అలాగే దక్షిణ గోగ్రహణం, మరి సత్యహరిశ్చంద్ర, సత్యహరిశ్చంద్రని గౌరణ్ గారు రచించారు. బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు కూడా రచించారు. ఇక్కడ కందుకూరి వారు కూడా సత్యహరిశ్చంద్ర నాటకంని రచించారు. అలాగే మాలవికాగ్ని మిత్రము, మాలవికాగ్ని మిత్రము దీన్ని కూడా కాళిదాసు గారు రచించారు సంస్కృతంలో. సంస్కృతంలో కాళిదాసు గారు మాలవికాగ్ని మిత్రము రచించగా ఇక్కడ తెలుగులో కందుకూరి వీరశలింగం పంతులు గారు రచించడం జరిగింది. ఇక రాజశేఖర చరిత్రము, ఇది జీకే బిట్ రూపంలో కూడా మీకు రావచ్చు. మనకి డిఎస్సిలో 10 మార్క్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. అందులో భాగంగా తెలుగులో వచ్చిన తొలి సాంఘిక నవల ఏది అని బిట్ అనేది రావచ్చు. తొలి తెలుగు సాంఘిక నవల గుర్తుపెట్టుకోండి, నోట్ దిస్ పాయింట్. తొలి తెలుగు సాంఘిక నవల రాజశేఖర చరిత్రము, కందుకూరి వీరశలింగం పంతులు గారు రచించారు. ఇది ఒక నవల, ఓకే. అలాగే సత్యరాజ పూర్వదేశాలు అంటే ఏవి అంటే మన భారతదేశానికి తూర్పు వైపున ఉన్నటువంటి భాగంని పూర్వ భాగము అని చెప్పి అంటాము. మన భారతదేశానికి పశ్చిమ వైపున ఉన్నటువంటి దేశాలని పడమటి దేశాలు అని చెప్పి అంటారు. వెస్టర్న్ కంట్రీస్ ఈస్టర్న్ కంట్రీస్ పశ్చిమ దేశాలు. మన భారతదేశానికి ఆఫ్రికా, తర్వాత ఇరాను, ఇరాకు కదా, అంటే ఈ విధంగా అమెరికా, ఇవన్నీ కూడా పశ్చిమ దేశాల క్రిందకి వస్తాయి. ఇటు జపాను, చైనా, ఇండోనేషియా, సింగపూర్ ఇటువంటివన్నీ కూడా తూర్పు వైపున వస్తాయి. సత్యరాజ పూర్వదేశ యాత్రలు పూర్వము అంటే మనకి తూర్పు వైపున ఉన్నటువంటి భాగము. సత్యవతి చరిత్రము, చంద్రమతి చరిత్రము, ఇవి నవలలు. ఇకపోతే ఇక్కడ చూడండి, ఇక కందుకూరి వారు ఆయన నడిపినటువంటి కొన్ని పత్రికల్ని చూద్దాం. మొదటిగా 1874 ఎప్పుడండి, 1874 డేట్ ఎక్కడైతే మెన్షన్ చేస్తున్నానో అవి బాగా గుర్తుపెట్టుకోండి, జీకే బిట్స్ కింద రావడానికి అవకాశం ఉన్నాయి. 1874 కందుకూరి వీరేశలింగం పంతులు గారు వివేకవర్ధిని అన్నటువంటి పత్రికని స్థాపించారు. ఎందుకోసం స్థాపించారు? సాంఘిక దురాచారాలు ఏవైతే ఉన్నాయో సాంఘిక దురాచారాల్ని తనదైన శైలిలో ప్రశ్నించేందుకు, వాటి మీద తన అభిప్రాయాల్ని వ్యక్తీకరించేందుకు, సాంఘిక దురాచారాలని ఎండగట్టేందుకు కందుకూరి వీరేశలింగం పంతులు గారు స్థాపించిన పత్రిక వివేకవర్ధిని. ఏంటండి వివేకవర్ధిని? అప్పట్లో అవినీతి పరుల పాలిట సింహ స్వప్నము వంటి పత్రిక ఏమైనా ఉందా అంటే అది కందుకూరి వారి వివేకవర్ధిని పత్రిక అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకే. కందుకూరి వారు 1874 వివేకవర్ధిని అన్నటువంటి పత్రికని ప్రారంభించిన తర్వాత
ఇదే అవినీతి పొరల పాలిట సింహ స్వప్నంగా మారినటువంటి పత్రిక అన్న విషయం మనం మర్చిపోకూడదు. సంఘ ఇక్కడ సాంఘిక దురాచారాల్ని ప్రశ్నించడానికి, వాటి మీద తన అభిప్రాయాల్ని వ్యక్తపరిచేందుకు, వాటి మీద తన యొక్క వ్యాసాంగాల్ని వాటిని ప్రజలకు చేరవేసేందుకు కందుకూరి వారు స్థాపించినటువంటి పత్రిక ఏమైనా ఉందా అంటే అది వివేకవర్ధిని అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే వివేకవర్ధిని అన్న పత్రికని కందుకూరి వారు స్థాపించగా ఈ పత్రికకు వ్యతిరేకంగా ఆ పత్రిక గురించి హేళన చేస్తూ ఆ పత్రిక మీద కాస్త వ్యంగ్యంగా కథనాల్ని ప్రచురించేందుకు దానికి వ్యతిరేకంగా అంటే అప్పటి రోజుల్లో కందుకూరి వారికి కొక్కొండ వెంకటరత్న పంతులు గారికి ఇరువురు మధ్య కాస్త స్పర్ధ అనేది నడుస్తూ ఉండేది, ఒక కోల్డ్ వార్ అనేది నడుస్తూ ఉండేది. అందుగురించి కొక్కొండ వెంకటరత్న పంతులు గారు హాస్యవర్ధిని అన్న పత్రికని స్థాపించారు. బిట్రావచ్చు కందుకూరి వారి వివేకవర్ధిని అన్న పత్రికకు వ్యతిరేకంగా వచ్చిన పత్రిక ఏది అని బిట్టు వస్తే హాస్యవర్ధిని. హాస్యవర్ధిని అన్న పత్రికని ఎవరు స్థాపించారు అని బిట్టు వస్తే కొక్కొండ వెంకటరత్న పంతులు గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కొక్కొండ వెంకటరత్న పంతులు గారు కందుకూరి వారి ఏ పత్రికకు వ్యతిరేకంగా తన హాస్యవర్ధిని అన్న పత్రికను స్థాపించారు అని బిట్టు వస్తే వివేకవర్ధిని అన్న పత్రికకు బదులుగా అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. వివేకవర్ధిని అన్న పత్రికకు వ్యతిరేకంగా హాస్యవర్ధిని వస్తే హాస్యవర్ధిని అన్నటువంటి కొక్కొండ వెంకటరత్న పంతులు గారి పత్రికకు వ్యతిరేకంగా కందుకూరి వారు మరొక పత్రికను స్థాపించారు, అదే హాస్య సంజీవని. ఓకే, మొదట వివేకవర్ధిని కందుకూరి వారు స్థాపించారు పత్రిక, దానికి వ్యతిరేకంగా కొక్కొండ వెంకటరత్న పంతులు గారు హాస్యవర్ధిని స్థాపించారు, హాస్యవర్ధనికి వ్యతిరేకంగా హాస్య సంజీవని మళ్ళీ కందుకూరి వారు స్థాపించారు. క్లియర్. ఇకపోతే సతీహిత బోధిని స్త్రీల కోసం కందుకూరి వారు స్థాపించిన పత్రిక సతీహిత బోధిని. పేర్లను ఉంది సతి అంటే స్త్రీ, హిత అంటే వారి యొక్క మేలు కొరకు, స్త్రీల యొక్క మేలు కొరకు వీరేశలింగం పంతులు గారి బోధనలే సతీహిత బోధిని. ఓకే, స్త్రీల పత్రిక సతీహిత బోధిని. పోతే సత్య సంవర్ధిని సత్యదూత చింతామణి తెలుగు జనాన. చూడండి, పత్రికల మీద బిట్టు రావడం ఛాన్స్ ఉంది, జీకే బిట్ అవ్వచ్చు లేదా తెలుగు కంటెంట్ అవ్వచ్చు. కందుకూరి వీరేశలింగం పంతులు గారి ఈ పత్రికల గురించి చదవండి, వీటి మీద అంటే బిట్ అనేది రావడం అవకాశం ఉంది. అంటే మీకు ఇంత డెప్త్గా కంటెంట్ అవసరం లేదు, అంటే మ్యాథ్స్ వాళ్ళకి, సైన్స్ వాళ్ళకి, సోషల్ వర్క్ ఇది అవసరమే. ఎవరైతే సోషల్ స్టడీస్తో డిఎస్ రాస్తున్నారో మళ్ళీ వీళ్ళకి ఇది అవసరం. అలాగే మ్యాథ్స్ సైన్స్ వర్క్ జీకే బిట్లో రావచ్చు, జీకే బిట్లో వస్తే మీరు అదృష్టవంతులు, ఒక బిట్టు మీకు కవర్ ఏంటి కదా అది. ఇకపోతే బ్రహ్మ సమాజము, ఓకే, ఇవి మనం చెప్పుకున్నాం, బ్రహ్మ సమాజము, యువజన సంఘాలు, హితకారిణి సమాజం, దీనికోసం కందుకూరి వారు తన యావదాస్ని దారిపోసారనే విషయం ఇప్పుడు మనం చెప్పుకున్నాం. చమత్కార రత్నావళి కందుకూరి వీరేశలింగం పంతులు గారు రచించినటువంటి నాటకం చమత్కార రత్నావళి. అదే వృత్తరత్నావళి ఎవరు రచించారు? వృత్తరత్నావళి జయపసేనాని, కాకతీయుల కాలంలో జయపసేనాని వృత్తరత్నావళి రచించాడు. కానీ ఇక్కడ ఇది చమత్కార రత్నావళి నాటకం రచయిత కందుకూరి. ఇది దేని ఆధారంగా రచించాడు? దీనికి మూల గ్రంథం ఏంటి? ఇక్కడ షేక్స్పియర్, అవునా? షేక్స్పియర్ మాకు తెలుసు, విలియం షేక్స్పియర్ ప్రముఖ నాటక రచయిత, ఇంగ్లీష్లో ప్రముఖ నాటక రచయిత షేక్స్పియర్, కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అన్నటువంటి ఒక నాటకం రచిస్తే దాని ఆధారంగా చమత్కార రత్నావళిని కందుకూరి వారు రచించడం జరిగింది. ఇక రాజశేఖర చరిత్రము ఇప్పుడే చెప్పుకున్నాం. తెలుగులో
తొలి సాంఘిక నవల, పరిపూర్ణవంతమైన తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్రం. దీన్ని ఫార్చూన్ వీల్స్ అనే పేరుతో కందుకూరి వీరేశలింగం పంతులు గారే ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు. ఏ పేరుతో అండి? ఫార్చూన్ వీల్స్. ఓకే, దాని తర్వాత దీనికి మరి ఈ రాజశేఖర చరిత్రము అన్నటువంటి నవలకి అలీవర్ గోల్డ్ స్మిత్ అన్న పోయిట్ రాసినటువంటి వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్, అంటే అలీవర్ గోల్డ్ స్మిత్ ఇంగ్లీష్ నవలిస్ట్, ఇంగ్లీష్ నవల్ వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్, ఈ ఇంగ్లీష్ నవల్ని రాసిన వాడు అలీవర్ గోల్డ్ స్మిత్. దాని ఆధారంగానే రాజశేఖర చరిత్రము కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాశాడు అని చెప్పి అంటారు. ఇకపోతే జొనార్దన్ స్విఫ్ట్, ఈయన గలీవర్ ట్రావెల్స్ని రచించాడు. జొనార్దన్ స్విఫ్ట్ గలీవర్ ట్రావెల్స్ని రచించాడు. దీని ఆధారంగా సత్యరాజ పూర్వదేశ యాత్రలు అన్న నవలని కందుకూరి వారు రాశాడు అని చెప్పి చెబుతున్నారు. బిట్ రావచ్చు సత్యరాజ పూర్వదేశ యాత్రలు అన్న కందుకూరి వారి నవల, దీనికి మూల గ్రంథం ఏది, అంటే ఇది దేనికి అనువాదం అని చెప్పి బిట్ అడిగితే జొనార్దన్ స్విఫ్ట్ రాసిన గలీవర్ ట్రావెల్స్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. రాజశేఖర చరిత్రను కందుకూరి వారు ఏ పేరుతో ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు అని బిట్టు వస్తే ఫార్చూన్ వీల్స్. చమత్కార రత్నావళి అన్న కందుకూరి వారి నాటకానికి మూల గ్రంథం ఏది అని బిట్టు వస్తే షేక్స్పియర్ గారి కామెడీ ఆఫ్ ఎర్రర్స్. అలాగే వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా. ఇక చరిత్రలు, ఆయన పరిశోధన గ్రంథం, కందుకూరి వారి పరిశోధన గ్రంథం, కందుకూరి వారి యొక్క పరిశోధన గ్రంథం ఆంధ్ర కవుల చరిత్ర, ఆంధ్ర కవుల చరిత్ర, ఆంధ్ర కవుల చరిత్ర చాలా ఫేమస్ రచన, గుర్తు పెట్టుకోండి. ఇకపోతే ఆయన స్వీయ చరిత్ర బిట్ రావచ్చు. కందుకూరి వారి ఆత్మకథ పేరు ఏంటి? కందుకూరి వీరేశలింగం పంతులు గారి ఆత్మకథ పేరు మీదుగా బిట్టు వస్తే ఆత్మకథని స్వీయ చరిత్ర అని చెప్పి అంటారు. కందుకూరి వారి ఆత్మకథ పేరు స్వీయ చరిత్రే, ఇంకేం లేదు. అయితే ఈ స్వీయ చరిత్రని కందుకూరి వారు తన భార్య రాజ్యలక్ష్మమ్మ గారికి అంకితం చేయడం జరిగింది. ఇది ఒక బిట్టు. ఇకపోతే చూడండి, ప్రహసనాలు, పెద్దయ్య గారి పెళ్ళి, దీనికి బ్రహ్మ వివాహము అని చెప్పి అంటారు. ప్లేడర్ నాటకం, దీన్ని వ్యవహార ధర్మ బోధిని అని చెప్పి మరొక పేరు ఉంది. ఇకపోతే పంచతంత్ర కథలోకి వద్దాం. పంచతంత్రం కథలు అనగానే మనకి విష్ణు శర్మ గుర్తుకు వస్తాడు, అవునా? గుప్తుల కాలంలో అంటే భారతదేశాన్ని గుప్త చక్రవర్తులు పరిపాలించే కాలంలో, అవునా, గుప్తుల కాలంలో ఇక్కడ పంచతంత్ర కథలు రాయబడ్డాయి. ఇక్కడ గుప్తుల కాలంని సంస్కృత భాషకు స్వర్ణయుగం అని చెప్పి అంటారు. భారతదేశంలో గుప్తుల కాలంని సంస్కృత భాషకు స్వర్ణయుగం అని చెప్పి అంటారు. జీకి బిట్ రావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సముద్రగుప్తుని యొక్క కుమారుడు రెండవ చంద్రగుప్తుడు, అతనికే విక్రమాదిత్య అనే బిరుదు కూడా ఉంది. అతడి ఆస్థానంలో కాళిదాసు మొదలుకొని నవరత్నాలు అంటే 9 మంది కవులు ఉండేవారు. వారిలో ఒకరు విష్ణు శర్మ సంస్కృత భాషలో పంచతంత్రం కథల్ని రచించడం జరిగింది. సముద్రగుప్తుని యొక్క కుమారుడు, రెండవ చంద్రగుప్తుడు, విక్రమాదిత్య బిరుదును ధరించినటువంటి రెండవ చంద్రగుప్తుడు, అతని ఆస్థానంలో 9 మంది నవరత్నాలు అనబడేటటువంటి కవులు ఉండేవారు, కవి పండితులు. వారిలో ప్రథముడు కాళిదాసు, అంతేకాకుండా ఇక్కడ విష్ణు శర్మ అనేటటువంటి మరొక కవి పండితుడు కూడా ఉండేవాడు. ఇతడు విష్ణు శర్మ పంచతంత్ర కథలు అన్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ పంచతంత్ర కథల్ని ఆయన రచించడం జరిగింది సంస్కృత భాషలో. అయితే
విష్ణు శర్మ రచించినటువంటి పంచతంత్ర కథలు ఆధారంగా పరవస్తు చిన్నేశ్వరి గారు తెలుగులో నీతి చంద్రిక అన్న పేరుతో వీటిని తెలుగులోకి అనువాదం చేశారు. విష్ణు శర్మ సంస్కృతంలో రాసినటువంటి పంచతంత్ర కథల్ని నీతి చంద్రిక అనే పేరుతో పరవస్తు చిన్నేశ్వరి గారు తెలుగులోకి అనువాదం చేశారు. అయితే సంధి విగ్రహం అన్న పేరుతో పరవస్తు చిన్నేశ్వరి గారు విడిచిపెట్టినటువంటి భాగాలు, అంటే పంచతంత్ర కథల్లో పరవస్తు చిన్నేశ్వరి గారు నీతి చంద్రిక పేరుతో ఏవైతే ఈ పంచతంత్ర కథల్ని తెలుగులోకి అనువాదం చేస్తారో అలా అనువాదం చేయగా ఇంకా కొన్ని రెండు భాగాల్ని ఆయన విడిచిపెట్టేశారు. సంధి విగ్రహం అన్నటువంటి భాగాల్ని ఈ భాగంని ఆయన విడిచిపెట్టేశారు. దీన్ని కందుకూరి వీరేశలింగం పంతులు గారు తెలుగులో రాయటం జరిగింది. అందుగురించి కందుకూరి వీరేశలింగం పంతులు గారు సంధి విగ్రహం అన్నటువంటి ఈ గ్రంథంని తెలుగులో రాసినందువల్ల ఈయనకు గజ్జ తిక్కన అన్న బిరుదు వచ్చింది. ఈ విధంగా కందుకూరి వీరేశలింగం పంతులు గారు సంధి విగ్రహం ఇది తెలుగులో రచించినందువల్ల ఈయనకు సమర్థ రంగయ్యశెట్టి గారు, మద్రాసు ప్రాంతానికి చెందినటువంటి సమర్థ రంగయ్యశెట్టి గారు కందుకూరి వీరేశలింగం పంతులు గారికి గజ్జ తిక్కన అన్న బిరుదుని ప్రదానం చేశారు. ఓకే, తర్వాత అయితే ఇప్పుడు ఈ సమయస్ఫూర్తి అన్న పాఠ్యభాగం కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాసిన సంధి విగ్రహం అన్న గ్రంథం నుంచి గ్రహింపబడినది. క్లియర్? ఇకపోతే చూడండి, సమయస్ఫూర్తి పాఠ్యభాగంలో ఉన్నటువంటి కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పంచవటం అంటే ఐదు మర్రి చెట్టుల ప్రదేశం. ఐదు మర్రి చెట్టుల సమూహం కలిగిన ప్రదేశంని పంచవటం అంటాము. వటవృక్షము అనగా మర్రి చెట్టుని వటవృక్షము అని చెప్పి అంటారు. పంచవటము అంటే ఐదు మర్రి చెట్టుల సమూహము గల ప్రదేశం. అక్కడ ఒక మర్రి చెట్టు తొర్రలో రోమశుడు అన్న పిల్లి నివసిస్తూ ఉంటాడు. మర్రి చెట్టు తొర్రలో ఆ మర్రి చెట్టు కింద కన్నములో పలితుడు అనేటటువంటి ఒక ఎలుక నివసిస్తూ ఉంటుంది. ఈలోపు ఒక వేటగాడు వచ్చి వల పన్నుతాడు. ఆ వలలో రోమశుడు అన్నటువంటి పిల్లి చిక్కుకుంటుంది. జాగ్రత్తగా వినండి, రోమశుడు అన్న పిల్లి చిక్కుకుంటుంది. అమ్మయ్యా, నా శత్రువు యొక్క పీడ నాకు విరుగుడయ్యింది, జజ్జనక జనారయ్య అని చెప్పి పలితుడు అన్నటువంటి ఎలుక సంబరపడతూ ఉంటాడు, డ్యాన్స్ వేస్తూ ఉంటాడు అత్యంత ఉత్సాహంతో. అంత తన మనసులో తాను చాలా సంబరపడతూ ఉంటాడు. నా యొక్క శత్రువు యొక్క పీడ ఈరోజు నాకు విరగడయ్యింది అని చెప్పి. అయితే ఈలోపు పలితుడు అన్నటువంటి ఎలకకి శత్రువు ఎవరు? గుడ్లగూబ సరిగ్గా అక్కడికి వస్తుంది. చంద్రకుడు అన్న పేరు గల గుడ్లగూబ ఆ మర్రి చెట్టు కొమ్మ మీదకి వచ్చి వాలుతుంది. చంద్రకుడు అన్నటువంటి మర్రి చెట్టు కొమ్మ మీద ఉన్నట్టు గుడ్లగూబను చూచి అప్పుడు పలితుడు ఏమనుకుంటాడంటే, అయ్యే బాబోయ్, ముందుకెళ్తే నుయ్యి వెనక్కెళ్తే గొయ్యి, ఇప్పుడు పొరపాటున నేను అంటే పిల్లి వలలో చిక్కుకున్నా, ఇప్పుడు నేను గుడ్లగూబకి ఆహారం అయిపోతా కదా, ఇప్పుడు ఎలా చేసేది అని చెప్పి ఏం చేస్తాడంటే, ఇప్పుడు సమయస్ఫూర్తితో లౌక్యముగా ఆలోచించి ఒక ఉపాయంని ఆలోచిస్తాడు పలితుడు అన్నటువంటి ఎలుక. ఏం ఉపాయం ఆలోచిస్తుందంటే, తిన్నగా పిల్లి దగ్గరికి వెళ్ళి, రోమశుడు అన్నటువంటి పిల్లి వద్దకు వెళ్ళి, ఇప్పుడు చూడు, నువ్వు ఆపదలో ఉన్నావు. ఓకే, నువ్వు ఆపదలో ఉన్నావు కాబట్టి, అలాగే నేను ఆపదలో ఉన్నాను, నాకు గుడ్లగూబతో ఆపద, నీకు వేటగాడుతో ఆపద. ఓకే, నేను నిన్ను రక్షిస్తాను, నువ్వు నాకు చంద్రకుడు అన్న గుడ్లగూబు నుంచి నాకు రక్షణ ఇవ్వు అని చెప్పి ఎలుక పిల్లి ఒప్పందం అనేది ఇక్కడ జరుగుతుంది. ఒక అగ్రిమెంట్ అనేది జరుగుతుంది. సరే అని చెప్పి ఈరోజు నుంచి నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్మి, మనము
జీవితాంతము మనం శత్రువులుగా ఉండిపోం కదా, మనం మైత్రిని కొనసాగిద్దాం. మనది జాతి వైరమే తప్ప నీకు నాకు ఎటువంటి వైరము లేదు కదా. నీది పిల్లి జాతి, నాది ఎలుక జాతి. జాతి వైరం తప్పించి మన మధ్య ఇక్కడ వ్యక్తిగతంగా ఎటువంటి శత్రుత్వం లేదు కదా, మనం ఫ్రెండ్లీగా ఉందాం అని చెప్పి ఇలా మాట్లాడుతుంది ఎలుక, పలితుడు అన్నటువంటి ఎలుక. రోమశుడు సరే అంటాడు, ఎలాగైనా రోమశుడు ఇప్పుడు వాళ్ళ నుంచి బయటకు రావాలి. అయితే ఇప్పుడు ఏమవుద్ది, ఎలుక రోమశుడి దగ్గర ఉంటుంది, వాళ్ళ దగ్గర పిల్లి చెంతలో ఉంటుంది. పొరపాటున పిల్లి గనక ఎలకని విడిచిపెట్టేస్తే నేను ఆ ఎలకని తన్నుకుని వెళ్ళిపోతానని చెప్పి గుడ్లగోబు చూస్తూ ఉంటుంది. గుడ్లగోబుకి పిల్లికి శత్రుత్వం ఉంటుంది. సో పిల్లి దగ్గర ఎలక ఉంది కాబట్టి గుడ్లగోబ ఎలక దగ్గరికి చేరడం లేదు. అర్థమవుతుందా? అది ఎలక ఎందుకు సేఫ్టీగా ఉంది, పిల్లి దగ్గర ఎలక ఉంది కాబట్టి. అర్థమవుతుందా? అలాగే పిల్లి వలలో ఉంది కాబట్టి, పిల్లి వలలో ఉంది, ఆ వల దగ్గర గుడ్లు అది ఎలక ఉంది, గుడ్లగోబ చెట్టు కొమ్మ మీద ఉంది. ఓకే, కొంచెం ఏమైనా పిల్లి దగ్గర నుంచి ఎలక దూరంగా వస్తే ఎలక నెత్తికిలిపోదమని గుడ్లగోబ చూస్తుంది. అందుగురించి తన ప్రాణంని తను రక్షించుకోవాలని చెప్పి ఎలక అక్కడ పిల్లి దగ్గర ఉందన్నమాట. సరే, ఇప్పుడు వెంటనే వల కొరికేస్తే ఎలకని పిల్లి తినేది కదా. ఇప్పుడు ఎలక పిల్లికి కానీ గుడ్లగోబుకి కానీ ఆహారం అయిపోదు కదా. అందుగురించి వల కొరుకుతున్నట్లు, పిల్లిని రక్షిస్తున్నట్లు ఎలుక కాసేపు నాటకమాడి 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 వేటగాడికి నొస్తున్నాడు, దగ్గరికి సమీపిస్తున్నాడు అన్న టైంలో వలని కొరికి కన్నంలోకి దూరిపోద్ది పలితుడు అన్నటువంటి ఎలక. సో ఎప్పుడైతే వేటగాడు వచ్చే టైంకి, సరిగ్గా వల దగ్గరకు వచ్చే టైంకి ఎలక కొరికినటువంటి ఆ కన్నం నుంచి వల నుంచి రోమశుడు అని పిల్లి తప్పించుకుంటుంది. తప్పించుకుని తన చెరు తను వెళ్ళిపోద్ది, పిల్లి వెళ్ళిపోద్ది. వేటగాడు ఏమనుకుంటాడు, అయ్యయ్యో ఈరోజు నా శ్రమ అంతా వృధా అయిపోయింది, ఈరోజు వల పన్నాను, చక్కగా పిల్లి దొరుకుతున్న టైంకి పిల్లి వెళ్ళిపోయింది అని చెప్పి వేటగాడు నిరాశతో తన వలని తాను తీసుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. ఎలకేం చేసింది, సమయస్ఫూర్తితో గుడ్లగోబు నుంచి తను తప్పించుకుని తన కలువులోకి తాను వెళ్ళిపోద్ది. పిల్లి కూడా సేఫ్టీగా బయటికి వచ్చేసింది. పిల్లి కూడా సేఫ్గా బయటికి వచ్చేసింది. ఇప్పుడు పిల్లి సేఫు, రోమశుడు అని పిల్లి సేఫు, అలాగే పలితుడు అని ఎలక సేఫు, చంద్రకుడు సేఫు. ఇప్పుడు ఎలక ఏం ఆలోచిస్తుంది, ఈ పిల్లి ఇక్కడ ఉన్నన్నాళ్ళు గుడ్లగోబు ఇక్కడికి రాదు కాబట్టి నేను సేఫ్గా ఉండొచ్చు అని చెప్పి తన హ్యాపీగా తన కన్నంలో తను ఎలక ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తుంది, పిల్లి వెళ్తుంది. పిల్లి వెళ్ళి కపట బుద్ధిని ప్రదర్శిస్తుంది. పిల్లి కపట బుద్ధి జాతి లక్షణంని ప్రదర్శిస్తుంది. పలితుడా పలితుడా బయటికి రా, మన ఇద్దరం ఈరోజు నుంచి స్నేహంగా ఉందాం, ఫ్రెండ్లీగా ఉందాం, నీకు గుడ్లగోబు నుంచి ఎప్పుడూ కూడా చంద్రకుడి నుంచి నీకు రక్షణగా ఉంటాను, మన ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటే చంద్రకుడిని నేను చేయలేడు, నువ్వు బయటకు వచ్చే అని చెప్పి ఇక్కడ రోమశుడు అని పిల్లి పలితుడితో ఇక్కడ కపట మాటలు మాట్లాడుతుంది. అప్పుడు పలితుడు అన్నటువంటి ఎలక తెలివైన వాడు ఏమంటుడంటే, మిత్రమా మిత్రమా, ఇంతకుముందు అవసరము నీకు ఉంది నాకు ఉంది, నేను చంద్రకుడు అన్న గుడ్లగోబు నుంచి తప్పించుకోవడానికి నేను నీతో స్నేహం చేశాను, వేటగాడు పన్నిన వల నుంచి తప్పించుకోవడానికి నువ్వు నాతో స్నేహం చేసావు, అక్కడితో మన స్నేహం పూర్తయిపోయింది, ఎంతైనా కూడా మన జాతి లక్షణం అనేది ఉంటుంది కదా, నేను బయటికి వస్తే నువ్వు నన్ను భక్షిస్తావు, ఆ విషయం నాకు తెలుసు, నేను బయటికి రాను, నీ స్నేహం నాకు అక్కర్లేదు అని చెప్పి ఎలక పిల్లి నుంచి తప్పించుకుంటుంది. ఇది కథ. అర్థమవుతుందా? సమయస్ఫూర్తి యొక్క కథ అంటే ఎలకకు గుడ్లగోబు నుంచి ఆపద రాగానే లౌక్యంగా ఆలోచించి పిల్లితో స్నేహం చేసి తన ప్రాణాలు రక్షించుకుని తర్వాత పిల్లికి కూడా ప్రాణాలు రక్షించి తను తన కలువులోకి తను వెళ్ళిపోయింది. పిల్లిని కూడా ఎలా రక్షించింది, వేటగాడు వచ్చినంతవరకు వేచి చూసింది, వేటగాడు వస్తున్నాడు అన్నప్పుడు కొరికి కన్నంలోకి దూరిపింది. అవునా? ముందే కొరికేస్తే ఆ ఎలకని పిల్లి పట్టుకుంటుంది తన పంజతో. కాబట్టి ఈ విధంగా సమయస్ఫూర్తితో అక్కడ ఉన్నటువంటి క్రిటికల్ సిచ్యువేషన్ని ఎలక సమయస్ఫూర్తితో తప్పించుకుంది.
అవునా? దీన్ని బోధించడమే ఈ పాఠ్య భాగం యొక్క ఉద్దేశం ఇది. ఇకపోతే ఈ పాఠ్య భాగంలో ఉన్నటువంటి భాషాంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. నమస్తే.